వైఎస్ఆర్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఊస్టింగేనా? అతిగా ఆవేశపడే ఆడవాళ్లు సుఖపడినట్లు చరిత్రలో లేదు అన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. వైఎస్ఆర్ షర్మిలను చూస్తే అలాగే అనిపిస్తోంది. అన్నను పదవి అడిగారు, రాలేదు. ఇచ్చి ఉంటే కుటుంబ రాజకీయాలు అని విమర్శించేవారు. ఇవ్వలేదు కనుక అప్పా చెల్లెలను కూడా చూడలేనివాడు అని విమర్శలు అందుకున్నారు. షర్మిల వెళ్ళి తెలంగాణలో ఎన్ని బేరాలు పలకాలో అన్నీ పలికారు. ఎంత హడావిడి చేయాలో అంతా చేశారు. అంతా మేమ్స్కు పనికి వచ్చింది తప్ప వేరు కాదు. తెలంగాణ ఎన్నికలు జరిగేసరికి షర్మిల జీరోగా మిగిలారు. ఇంకంతకన్నా ఏం సాధించింది లేదు. దాంతో ఈసారి మకాం ఆంధ్రకు మార్చారు. తెలంగాణ కోడలు కాస్త ఆంధ్ర అమ్మాయిగా మారారు. ఇక్కడికి రావడం వెనుక సునీల్ కనుగోలు మంత్రాంగం ఎంతవరకు ఉంది? సునీల్ కనుగోలు ఆ మంత్రాంగం పనడం వెనుక తెలుగుదేశం సామాజిక బంధాలు ఏ మేరకు పనిచేశాయన్నది వారికే తెలియాలి. మొత్తం మీద షర్మిల కాంగ్రెస్లోకి వచ్చారు. అదిగో కర్ణాటక, ఇదిగో రాజ్యసభ అన్నారు. కానీ అంతా ఓం భీం బుష్. షర్మిలను తన అన్న జగన్ను నానా తిట్లు తిట్టేలా ఎంత ముందుకు తోశారో అంతా తోశారు కాంగ్రెస్ జనాలు, లేదా వారి వెనుక ఉన్న తెలుగుదేశం జనాలు. మైక్ అందుకుంటే అన్న మీద విమర్శలు తప్ప మరో మాట లేదు. రాజకీయ పరిపక్వత లేకపోవడం అంటే ఇదే. జనం ఎంతకాలం అవే మాటలు వింటారు. దాంతో ఊరుకున్నారు. ఉత్తరాంధ్ర తిరిగారు, రాయలసీమ వెళ్ళారు. జనం ఆమె మాటలు అప్పుడే మర్చిపోయారు. ఇప్పుడు మిగిలింది కడపలో అన్న అవినాష్ రెడ్డి మీద పోటీ చేసి గెలుస్తారా? అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కూడా ఉన్నారు కదా. మూడో స్థానానికి ఫిక్స్ అయిపోవాలి షర్మిల. ఎన్నికల తరువాత చంద్రబాబుకు దక్కొచ్చు, లేదా జగన్కు దక్కొచ్చు అధికారం. షర్మిలకైతే సమస్య లేదు. ఇప్పటి వరకు ఓ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఓటమి చెందిన రాష్ట్రాల అధినేతలను అందరినీ మార్చడం అన్నది ఆ పార్టీ చిరకాల పాలసీ. ఆ విధంగా షర్మిలకు ఉన్నది ఉంచుకున్నది రెండూ ఎగిరిపోతాయి. అటు తెలంగాణ లేదు, ఇటు ఆంధ్ర లేదు. అన్నతో పూర్తిగా కటిఫ్ అయిపోయింది. ఆస్తి గొడవలు ఉంటే ఇక మిగిలింది లీగల్ బ్యాటిల్ మాత్రమే. వెనక నుంచి సాయం చేశారు కదా అని షర్మిలను చంద్రబాబు ఆదుకుంటారనుకోవడం భ్రమ. ఎన్నికల తరువాత షర్మిల మరోసారి జంక్షన్లో నిలబడిపోవలసిందే. ప్రస్తుతానికి పవన్కు తక్కువ, పాల్కు ఎక్కువ అన్నట్లు ఉంది పరిస్థితి. ఎన్నికల తరువాత పాల్కు పోటీ పడాల్సిందే.